So, to begin our show today, I request all our media and press people to please be here and please settle down here. నిజంగా సరికొత్త ఉత్తేజాన్ని ప్రేక్షకుల్లో అదే బంధంతో కొనసాగించడానికి ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచనలతో వినూత్నమైన కార్యక్రమాలతో మన ముందుకొచ్చే స్టార్ మా తన బెంచ్ మార్క్ని తనే సెట్ చేసుకుంటూ వస్తుంది అండ్ తన బెంచ్ మార్క్ని తనే క్రాస్ చేస్తూ కూడా వస్తుంది. సో అదే ఆలోచనలో భాగంగా తెలుగు వారికి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని అందించే ఉద్దేశంతో త్వరలో ప్రారంభించబోతున్న వండర్ఫుల్ షో బిగ్ బాస్. ఎస్, సో జూలై 16th నుంచి ఈ షో ప్రారంభం కాబోతోంది స్టార్ మాలో. సో 16 ఇయర్స్ పీపుల్ నుంచి 60 ఇయర్స్ వరకు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయగలిగేంత వండర్ఫుల్ షోని ప్లాన్ చేశారు స్టార్ మా. ఎస్, సో జనరల్గా ఒక బిగ్ షో ఎప్పుడవుతుంది అంటే డెఫినెట్గా ఒక బిగ్ హీరో ఆర్ ఒక బిగ్ పర్సన్ అసోసియేట్ అయినప్పుడు. సో అలాంటి ఒక బిగ్ పర్సన్ వీ హ్యావ్ హియర్ టుడే. వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ ఓన్ ఎన్టీఆర్ గారు. నెదర్లాండ్స్లో బిగ్ బ్రదర్గా స్టార్ అయ్యి బిగ్ బాస్గా అనేక భాషల్లో ఉరుతలూగించి ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త ఫీలింగ్ని కొత్త థ్రిల్ని కలిగించడానికి మనకి బిగ్ బాస్ షో త్వరలో మన ముందుకు రాబోతోంది. అండ్ ఎస్, అలాంటి షోని లాంచ్ చేయబోతున్నాం ఈరోజు. అండ్ ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు దిస్ వండర్ఫుల్ లాంచ్ షో. సో టీవీ కనెక్షన్ ఉండదు, మొబైల్ ఉండదు, న్యూస్ పేపర్ ఉండదు, మనకి ప్రపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా ఒక బిగ్ హౌస్లో బంధించేస్తే అక్కడ ఏం జరుగుతుంది? అసలే చాలామంది ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎలాంటి కనెక్షన్ లేకుండా ఒక విధంగా చెప్పాలంటే ఎడిక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో అవేమీ లేకుండా ఒక బిగ్ హౌస్లో బంధించేస్తే ఆ లోపల 12 పార్టిసిపెంట్స్ ఏం చేస్తారు అన్న కుతూహలం మాత్రం అందరిలోనూ బాగా డెవలప్ అయిపోయిందండి. సో అలాంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వడానికి తెలుగు ప్రేక్షకులందరూ రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే బిగ్ బాస్ షో అనే టైటిల్తో అనౌన్స్ చేశారో అండ్ దీనికి ఒక బిగ్ హీరో అసోసియేట్ అయి ఉన్నారు అని అనౌన్స్ చేశారో, ఇంకా అప్పటి నుంచి ఆ ఉత్కంఠని ఆపుకోలేకపోతున్నారని చెప్పొచ్చు తెలుగు ప్రేక్షకులు. సో ఎస్, వీఆర్ ఆల్ రెడీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ ఫ్రమ్ బిగ్ బాస్. సో ఇంకా స్టార్ మా మనందరికీ తెలిసిందే, ప్రతిసారి తన బెంచ్ మార్క్ని తనే సెట్ చేసుకుంటూ తనే క్రాస్ చేస్తూ మనకి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్పీరియన్స్ని కలిగిస్తూ వస్తుంది. సో అలాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్స్తో మన ముందుకి తీసుకొస్తున్నారు అలోక్ జైన్ గారు. ది బిజినెస్ హెడ్ ఆఫ్ స్టార్ మా, లెట్ మీ వెల్కమ్ ది వండర్ఫుల్ పర్సనాలిటీ అలోక్ జైన్ గారు ఆన్ స్టేజ్. Yes, now as we have Alok Jain Garu on stage, let's move on. And yes, sir. Okay, so now I would like to extend a warm welcome to our sponsors, Oppo, who have managed to travel and come and be with us today for this beautiful event. And Oppo, since its entrance in Indian market, has constantly
pushed boundaries with this occasion. OPPO plans to reach out to a larger set of Telugu audience. So please join your hands and please welcome Mr. Vincent Garu, Sales Director of OPPO. I welcome Mr. Vincent Garu, the Sales Director of OPPO, onto the stage. And of course, today we also have Mrs. Jane Garu. Hello, ma'am. Okay, so Big Boss. Big Boss anagane ee madhya kalamlo ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టీజర్ ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే షో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది బిగ్ బాస్ షో. అండ్ దానికి ముఖ్య కారణం తెలుగు జాతికి వెండితెర వేల్పు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకుని ఆయన ఆశీస్సులు అందుకుని ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ కుర్రాడిని స్టార్టింగ్లో చూసి ఏం చేస్తాడా అని బిగ్ బాస్ హౌస్లో మన కంటెస్టెంట్స్ ఏం చేస్తారా అని ఎదురు చూసినంత ఆసక్తిగా ఎదురు చూశారు. అతని ప్రతి కదలికని కూడా అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొని తన టాలెంట్తో సమాధానం చెప్పి ఎలాంటి కష్టానికైనా ఒక్కడే నిలబడి విజేతగా వెండితెరని బిగ్ బాస్గా ఏలుతున్న స్పెక్టాక్యులర్ పర్ఫార్మర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ షోని సక్సెస్ఫుల్గా నడిపించబోతున్న బిగ్ బాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ అశోక్ జైన్ గారు బొకేతో స్వాగతిస్తున్నారు. సో మూవింగ్ ఆన్, ఇవాల్టి మన ఈవెంట్లో స్పీచెస్ అండ్ ఇంకొక వండర్ఫుల్ సర్ప్రైజ్ కూడా ఉంది. వాటన్నిటిలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ ఎ ల్యాంప్, ఐ రిక్వెస్ట్ అలోక్ జైన్ గారు, ఎన్టీఆర్ గారు అండ్ మిస్టర్ విన్సెంట్ టు లిట్ ద ల్యాంప్. Thank you so much. And now I request Mr. Vincent Garu to speak few words. Please come forward, Vincent Garu. Oh, okay. So good morning, everybody. My name is Vincent. So so first thing, thank you for all of you coming here tonight to attend this super event. Actually, we OPPO India are very delighted to associate with the Star Ma for the launch of the first season of Big Boss in TS and AP. And actually, it's a brilliant opportunity for us to promote this exciting content for our audience, especially the youth. So as you can tell, this association fits perfectly as OPPO and Star Ma both catered to a young audience to create a supreme experience for our viewers. So we strongly believe this will create a huge resonance among our audience in the future. So hopefully everybody here can watch this for the future months. Thank you. Thank you so much. And
A special thanks for being with us today for this wonderful event, coming all the way here. Yes, thank you so much, and you can have your seat and please enjoy the rest of the show. Thank you so much, Mr. Vincent. And yes, I request you to stay back on stage, Vincent Garu. Yeah, please stay back on stage. We'll have a selfie moment because I don't want to miss this chance. This is a wonderful moment. And yes, I have the Oppo phone here. One for one and one for group selfie. Yes. Thank you so much. So finally, I've got a wonderful selfie moment, Oppo selfie moment on stage. And thank you so much, Mr. Vincent and Ms. Jane. Thank you so much. Okay, so moving on. Actually, ee roju mana event ko oka speciality undandi. Big Boss sambandhinche enno vishayalni manaku cheppadanto paatuga oka thrilling and stunning ప్రోమోని కూడా ఇవాళ రిలీజ్ చేయబోతున్నారనమాట. సో ఎప్పుడైనా ఎక్కడైనా సరే కంటెంట్ ఈజ్ ద హీరో, బట్ ఆ హీరోకి ఒక బిగ్ హీరో తోడైతే ఆ బిగ్ అసోసియేషన్ బిగ్ బాస్లా ఉంటుంది అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఒక వండర్ఫుల్ అండ్ స్టన్నింగ్ ప్రోమోని మనం చూడబోతున్నాం బిగ్ బాస్కి సంబంధించి. సో ఐ రిక్వెస్ట్ ఎన్టీఆర్ గారు అండ్ అలోక్ గారు టు లాంచ్ ద ప్రోమో. కలిసే చూద్దాం. Oppo Camera Phone presents Big Boss, co-presented by All Out Ultra Power Plus Fan. కలిసే చూద్దాం. Oppo Camera Phone presents Big Boss, co-presented by All Out Ultra Power Plus Fan. Wow, that was simply amazing and
ఆ 12 మంది పార్టిసిపెంట్స్ ఎవరు అన్న క్యూరియాసిటీ ఓ పక్క పెంచుతూనే, ఇంకో పక్క సచ్ ఎ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ బై ఎన్టీఆర్ గారు. యాక్చువల్లీ ఆల్రెడీ టీజర్స్ అవి చూస్తుంటే కూడా ఎన్టీఆర్ గారు స్మాల్ స్క్రీన్ పీపుల్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి, మెస్మరైజ్ చేయడానికి మన ముందుకు వచ్చేసారన్న ఎక్సైట్మెంట్ మాత్రం అందరిలోనూ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ బిగ్ బాస్. ఎస్, సో నౌ ఐ రిక్వెస్ట్ అలోక్ జైన్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. A very, very warm welcome to Tarak, Jane, Vincent, and all the fraternity from press and media. Thank you, Tarak, specifically for accepting to be the host of this fantastic reality program and also coming here today in the midst of your shooting schedule. Thanks a lot. And thank you, Jane and Vincent, for coming out traveling today. Thank you. You know, it's a very, very exciting day for all of us. You know, last time when I met, we made a promise. We made a promise to be audacious, entertaining, and inspiring. And I can tell you that over last several months, every minute, every moment, we have lived those three words. And today, I'm extremely proud to stand here and announce the launch of the biggest reality show in the Telugu market, Big Boss. Big Boss will be starting 16 July, Sunday, 9 o'clock. The show has seen an incredible success across more than 40 countries across the globe and almost around 17 seasons in India. And we are extremely proud and happy to launch this in this market. The show has many firsts. For the first time in a market which has almost 80 formats of shows has seen it, and 20 formats are running currently, this is the show which is extremely differentiated and the first time being offered such a program. Second, you know, first time Tarak is coming on the television, so that's a big first for us. You know, at Starma, we have always believed in the power of innovation. And for a market like Telugu market, where people are extremely excited about and has a huge appetite for a new, we are fairly certain that this program is going to rock and entertain people of Telugu people like never before. We have already seen a great amount of buzz on the program based on the promos which has been trending across all the digital mediums and the buzz in the market. Now, Starma is currently number one channel in the prime time. The number one program in the market is Starma's program. We have almost around 4 slot leaders in prime time, and we look forward this program to deliver a far greater success to Starma. So thanks a lot, all of you, for being us today. And I am extremely proud to have Oppo and All Out as our partners on this program with us, and really thankful to them for showing faith in us. Thank you, and I request now Tarak to share a few words on his thoughts about this program and also how, because it's the first time we are seeing him. Thanks a lot, Tarak. థ్యాంక్స్ అలోక్. పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు. నాకు ఎప్పుడు చాలాసార్లు మీ అందరికీ చెప్పినట్టు నాకు ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. నాకు అసలు టీవీలో హోస్ట్గా ఎలా బిహేవ్ చేయాలని కానీ, ఎలా మాట్లాడాలని కానీ, ఎలా నటించాలని కానీ అసలు ఏ క్లూ లేదు. ఎప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే స్టార్మా బిగ్ బాస్ షోని నన్ను హోస్ట్ చేయమని చెప్పి నా దగ్గరికి రావడం జరిగిందో, ఒక 2 నిమిషం కూడా ఆలోచించలేదు దాని గురించి. వెంటనే వాళ్ళకు ఓకే చెప్పడం జరిగింది.
I like challenging myself. So I'm sure hosting Big Boss is another challenge. And looking forward for hosting the show. And looking forward for a fantastic experience with Starma and with Big Boss as well. And thanks a lot, Starma, and thanks, Alok. Thanks, Endemol, for believing that I could host the biggest reality show in Telugu as well as in India. And looking forward for the show now. Thank you. Thanks a lot. And now, okay, we have Alok Jain Garu, NTR Garu, for question and answers from media, press. Now something. నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోయానండి. బిగ్ బాస్ ని హోస్ట్ చేయాలని చెప్పి అంటే ప్రాణాలు తీయలేదు కానివ్వండి, కాకపోతే నా మీద బాగా నమ్మకం పెట్టుకున్న మా రఘు వల్ల కూడా ఈ బిగ్ బాస్ షోని యాక్సెప్ట్ చేయడం జరిగింది. So I would like to really thank Raghu for pushing me to take this up. Thank you. Thank you so much. Yes. Yes, now we are ready for Q&A from media. Get HMTV film reporter. Sir, ఫస్ట్ డే మీరు ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ సీన్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అసలు? ఎస్, అంటే నేను ఇంకా లొకేషన్కి వెళ్ళడం జరగలేదండి. సో 16th of July ఇస్ ద టెలికాస్ట్ ఆఫ్ ద లాంచ్ ఆఫ్ బిగ్ బాస్. సో నేను ఐ థింక్ ఐ గోనా బి దేర్ 13th, 14th and 15th టు డూ దాట్. But I happened to ante photos chuddam jarigindi and Alok natho chaala vishayalu share cheyadam jarigindi. Looking forward to be in that house and experience what the contestants will experience. Thank you. Meeru ee show oppukune mundu hindi show emana chusara? Nenu chudaledandi, kaakapothe maaku మాకు కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది. సో నేను రోజు మామూలుగా షూటింగ్ కానీ బయటికి వెళ్ళిపోతుంటే తను రిపీట్ టెలికాస్ట్ ఏదో చూస్తున్నట్టుంది, భయంకరమైన వాల్యూమ్ పెట్టుకొని అక్కడ సల్మాన్ ఖాన్ గారు ఎవరి మీద కొంచెం సీరియస్ అయ్యారు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి, నీకు తెలుసా బిగ్ బాస్ తిట్టేసాడు అంది. బిగ్ బాస్ తిట్టడం ఏంటన్నాను. అసలు నాకు బిగ్ బాస్ గురించి అప్పుడే అర్థమైంది. బిగ్ బాస్ తిట్టడం ఏంటంటే, కాదు నీకు తెలీదు, ఓహో సల్మాన్ ఖాన్ తిట్టాడా అని. కాదు, బిగ్ బాస్ వేరు, సల్మాన్ ఖాన్ వేరు. సల్మాన్ తిట్టేశాడు, అసలు మామూలుగా అయితే బిగ్ బాస్ తిట్టాలి, సల్మాన్ తిట్టాడని చెప్పి చాలా, అంటే అదేంటో ప్రపంచంలో ఒక వింత చెరిగిపోయినట్టు. సో తను అంత ఎంగ్రోజ్ అయిపోయి ఉంది తను. ఆ రోజు ఫస్ట్ టైం నేను అసలు బిగ్ బాస్ గురించి వినడం జరిగిందండి. అక్కడక్కడ ఒక 2-3 ఎపిసోడ్స్ చూడమే తప్ప కంటిన్యూస్గా ఎప్పుడూ చూడలేదు ఒక ఫ్లోలో. బట్ కాకపోతే తెలిసింది ఏంటంటే, చాలామందికి ఇండియా వైడ్గా గ్లోబల్గా బిగ్ బాస్ గురించి ఒక ఒపీనియన్ ఉంది, విచ్ ఇస్ ఐ పర్సనల్ ఫీల్ విచ్ ఇస్ అమేజింగ్ ఫర్ అ రియాలిటీ షో. అండ్ అక్కడే ఫస్ట్ టైం తెలిసింది. సో ఇంక అక్కడి నుంచి రావడమే తప్ప, ఐ వాంట్ క్రియేట్ మై ఓన్, దాని ఏమంటారు, a position about me as a host rather than being, you know, rather than following. Naaku maavulu follow cheyadam kante edo edi chudukunna anni chusam ankonde ekkado teliyakunda adi manaki subconscious lo play chestu untundi. Adi lekunda fresh ga emi chudukunda velthe manake em cheyal anipistundo adi cheyal anipistundi. So adanmata ante general ga mana culture ki ee show entha varaki apt anukunta? Good question andi. పెరుగుతున్న కాలాన్ని బట్టి మనలో మనం కూడా చాలా మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా చాలా మారుతూ వచ్చామండి. బిగ్ బాస్ తెలుగు విల్ డెఫినెట్లీ బీ మేడ్ విత్ ద సెన్సిబిలిటీస్ ఆఫ్ తెలుగు ఆడియన్సెస్, ఫర్ షూర్.
మామూలుగా మన తెలుగు వాళ్ళకి ఎలా ఇమిడితే బాగుంటుందో అండ్ బిగ్ బాస్ విల్ డెఫినెట్లీ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ తెలుగు సెన్సిబిలిటీస్ అండ్ మీరు ఈ మధ్య చూసారో లేదో అండి మన సోషల్ మీడియా అనేది పెరిగే కొద్దీ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద తెలుసో తెలియకో మనందరం ఎక్కడో పబ్లిక్ గ్లేర్లోకి వచ్చాం ఒకప్పుడైతే ఒక మనిషి గురించి తెలియడానికి చాలా కాలం పట్టేది కానీ ఈరోజు ఒక మనిషి గురించి తెలియడానికి ఎంతో కాలం పట్టట్లేదు తెలుసో తెలియకో మనందరం కూడా ఒక సోషల్ మీడియా గ్లేర్లోకి వచ్చాం సో ఐ పర్సనలీ ఫీల్ దాట్ ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది సో ఆ దట్ మియర్ థాట్ ఇట్ సెల్ఫ్ విల్ డెఫినెట్లీ మేక్ బిగ్ బాస్ అ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ తెలుగు అనేది నా నమ్మకం అండి అంటే కాన్సెప్ట్తో పాటు మీరు అందుకునే పారితోషికం కూడా చాలా హైగా ఉంటుంది అనేది బాగా రూమర్ అంటే మామూలుగా ఇప్పుడు దాన్ని ఎలా అన్నారంటే నా పెళ్ళం బిడ్డను చూసుకోవాల్సినంత ఉంది అని మీరెంత అనుకుంటారు అంత లేదని మాత్రం చెప్పగలుగుతాను బట్ పారితోషికాలు ఇవన్నీ గురించి నేను పెద్ద దాని గురించి అసలు దృష్టి సారించాలి ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది ఇంట్లో కూర్చొని అబ్బో అవునా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎంత ఇచ్చారు నాకు అనే లెవెల్లో బట్ యా దే హావ్ గివెన్ మీ ఇనఫ్ బట్ నాట్ యాజ్ మచ్ అస్ యూ థింక్ ఐ థింక్ ఐ విల్ సే యునో హిస్ ప్యాషన్ హిస్ ఎనర్జీ ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్వాల్యుబుల్ యునో ఇట్స్ నో మనీ క్యాన్ జస్టిఫై ఎనీథింగ్ లైక్ దాట్ Please have a mic to ask a question. దాదాపు 70 రోజుల పాటు మీరు ఇక్కడ షూటింగ్ అందుబాటులో లేకుండా ఉండాల్సిన అవసరం వస్తుందా లేదండి నేను బికాజ్ ఇఫ్ యూ మీరు చూసినట్టయితే బిగ్ బాస్ ఇస్ అ ఫార్మాట్ వేర్ ఐ థింక్ మండే టు ఫ్రైడే ఇట్ విల్ బి రన్ ఆన్ ద కంటెస్టెంట్స్ బట్ సాటర్డే అండ్ సండే ఇస్ వెన్ ద హోస్ట్ కమ్స్ ఇన్ సో దట్ ఈస్ ద హోస్ట్ షో అనమాట హోస్ట్ ఎపిసోడ్ జరిగేది సాటర్డే అండ్ సండే అబ్సల్యూట్లీ సో ఐఎమ్ గోన్ టు బీ విత్ అట్ ద ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఎవ్రీ సాటర్డే సో అలా అని చెప్పి 70 రోజులు నేను అక్కడ నేను కంటెస్టెంట్ కాదండి నన్ను ఇప్పుడు 70 రోజులు నన్ను ఇంట్లో లాక్ చేసేది నేను చూడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ ఉండాలనుకోవట్లేదు అంటే మీరు షూటింగ్ అక్కడ ఏదైనా మార్చుతున్నారని చెప్పేసి ఒక టాక్ లేదండి మాకు మాకు ఎప్పటి నుంచో మా లొకేషన్స్ బో ఫైనలైజ్డ్ ఇన్ పూణే అండ్ థ్యాంక్ఫుల్లీ స్టార్ మా అండ్ ఆలోక్ డిసైడెడ్ టు షూట్ బిగ్ బాస్ ఇన్ ద లోనావ్లా I think it's the other way around. He has been generous and humble to say that, but it's the other way around. For us, we were always in Lonavala. He was kind enough to change his venue of his movie schedule. So thank you, really thank you. Tarakar, meeku challenging anpichina amsalu naaku ok sir cheyandi meeku challenging anpichina amsalu enti big boss lo pratidi andi ippudu maavulu ippudu ikkada kurchona meeda question answer chestunna kuda challenging ane undi So basically everything associated with Big Boss is very challenging. Ante oka show ni host ela cheyalo teliyadu. Ippudaka nenu eppudu dan cheyaledu kuda. Kanisam choodaledu kuda. So ela untundo nerchukodam anedi ippudu ee process lo success and failures anni pakkana pettesthe it is a learning process for me as an actor. More than anything. As a person it's a learning lesson. సో ప్రతిది కూడా ఒక ఛాలెంజింగ్ అంశం అనేది నేను నమ్ముతున్నానండి స్క్రిప్టింగ్ పార్ట్ ఏమీ ఉండదు ఎక్కువసేపు మీరు మీలాగే ఉండాల్సి వస్తుంది అవును సో దాని గురించి ఏమైనా ఆలోచించారా దాన్ని ఎలా బ్యాలెన్స్ ఎలా అంటే ఏమీ అనుకోలేదండి ఇంకా అలా వెళ్ళి అలా స్టేజ్ మీద నిల్చున్నప్పుడు ఎలా అనిపిస్తే అలా చేద్దామని అనుకుంటున్నాను మనకి మనందరికీ లోపల ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుందండి అది మనం ఎలా ఆచరణలో పెట్టాలో తెలియదు కానీ ఫైనల్ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా మనకు తెలియకుండా అనుమణువు రెస్పాండ్ అయిపోయి ఆచరణలోకి వచ్చేస్తుంది సో ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం ఇంతకు ముందు కూడా కొన్ని రియాలిటీ షోస్ మిమ్మల్ని చేయమని చెప్పి స్టార్ మా అడిగింది అనే బట్ వై బిగ్ బాస్ అంటే అపార్ట్ ఫ్రమ్ రఘు ప్రెషర్ పక్కన పెట్టేస్తే నేను అందుకే చెప్పాను ఫన్ గారు సీ వాట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రీగింగ్ ఇప్పుడు తెలుసో తెలియకుండా మనందరం ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా గ్లేర్లో పడిపోయాం అందరికీ అందరి గురించి తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస మొదలైపోయింది మనందరికీ ఓహో ఏం చేస్తున్నారు ఎలా ఉంటుందో ఏమవ్వబోతుందో సో దిస్ వాజ్ ద ఫస్ట్ దాని ఏమంటారు ద ఫస్ట్ పుష్
ఫర్ మీ టు యాక్సెప్ట్ బిగ్ బాస్. అండ్ రెండోది, ఒక టీవీ షో హోస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. అండ్ ఐ లైక్ బీయింగ్ ఛాలెంజ్డ్. ఇప్పుడు మీరు మామూలుగా, నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకునే చిత్రాలు కూడా అలాగే ఉంటున్నాయి. సో నాకు ఏదైనా సరే ఒక ఛాలెంజ్, అది సినిమాలే కాదండి, అది నా పర్సనల్ లైఫ్లో కూడా నాకు ఛాలెంజ్ ఉందంటే నాకు అది ఇష్టం. దాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం, సక్సెస్ ఫెయిల్యూర్ వీటికి అతీతంగా మనకేదో ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇది ఈరోజే ఉపయోగపడవక్కర్లేదు, రేపు పొద్దున ఎప్పుడైనా మన చచ్చిపోయేలోపు మనకి భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడండి చాలా ప్లాట్ఫామ్స్లో. ఏదో ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఏదో ఒకటి తెలుసుకుంటాం కదా, మంచో చెడో. సో ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో దాట్స్ ద మెయిన్ రీజన్ వై ఐ వాంటెడ్ టు యాక్సెప్ట్ బీయింగ్ అ హోస్ట్ ఫర్ బిగ్ బాస్. హలో సార్, దేవి నాగవల్ ఫ్రమ్ టీవీ 9. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదని మాత్రం చెప్పకండి, నెక్స్ట్ వీకెండే లాంచ్ అవుతుంది, ఎయిర్ అవుతుంది కాబట్టి. ఆ 12 మంది కంటెస్టెంట్స్ ఎవరు? ఆయన అడగండి అమ్మా. నిజంగా నేను 2 వారాల నుంచి ఐ హావ్ బీన్ ఆస్కింగ్ ఆలోక్. చాలా మంది ఏంటంటే బిగ్ బాస్ అంటే నేను అనుకుంటున్నారు. మర్చిపోయాను ఫనీ గారు, కమింగ్ బ్యాక్ టు ద ఛాలెంజ్ పార్ట్, నాకు చిన్నప్పటి నుంచి చార్లీస్ ఏంజిల్స్ అంటే సినిమా అంటే చాలా ఇష్టం. అంటే ఏంజిల్స్ కాదు, చార్లీ అంటే. సో నాకు ఆ చార్లీస్ ఏంజిల్స్ అంటారు, ఏంజిల్స్ కనిపిస్తారు, ఆ చార్లీ కనిపించాడు, చార్లీ పేరు మాత్రం రన్ అవుతూ ఉంటుంది. సో నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఏంజిల్స్ చూస్తాను రా, నాకు చార్లీ ఎలా ఉంటాడు చెప్పండి, అతను ముసలుగా ఉంటాడా, కుర్రగా ఉంటాడా, చిన్నపిల్లాడా, బాగా వృద్ధుడా, లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా ప్యారలైజ్ అయిపోయి పడుకుని ఉంటాడా. అసలు నాకు చాలా ఇంట్రీగింగ్గా ఉండేది అసలు చార్లీ ఎలా ఉంటాడని. ఒకనొక దశలో ఆల్మోస్ట్ ఇంకా దొరికిపోయాడు చార్లీ అంటే అక్కడ ఉండడు, కనీసం ఫోటోలు కూడా సరిగ్గా చూపించాడు మనకి. సో బిగ్ బాస్ ఇస్ ఐఎమ్ నాట్ ద బిగ్ బాస్, ఐ హ్యావ్ అ బాస్ కాల్ ద బిగ్ బాస్. సో ఐఎమ్ జస్ట్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద కంటెస్టెంట్స్ అండ్ ద బిగ్ బాస్. నాకు చెప్తే బాగుంది, మీ హయాంలో అంటే మీరుండగానే చెప్తారేమో అని అనుకుంటున్నాను. సో ఐ థింక్ ది ఫార్మాట్ ఇట్సెల్ఫ్ ఇస్ అబౌట్ ద సర్ప్రైజెస్. యు నో ఎవ్రీ డే ఇట్స్ అ రియాలిటీ షో, ఎవ్రీ డే ద సర్ప్రైజెస్. సో సర్ప్రైజ్ బిగిన్స్ ఆన్ 16th ఆఫ్ జులై వెన్ యు సీ హూ ద కంటెస్టెంట్స్ ఆర్. సో ఐ థింక్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మీకు బాగా తెలిసిన వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ కింద ఉన్నారని అనుకుంటున్నాం. సో అలాంటి వాళ్ళ మీద ఏమైనా సాఫ్ట్ కార్నర్లు గట్రా ఉండే అవకాశం ఉంది? సినిమా అయితే కనీసం డైరెక్టర్ను బతిమిలాడు, బామాలు కొను, ప్రొడ్యూసర్ గారిని అడిగి ఏమండి, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి, కొంచెం పెట్టండి సినిమాలో ఒక మంచి వేషం ఏమండి అని అడగచ్చు. ఇక్కడ నేను అడిగిన, నేను అడిగే స్టేజ్లో లేనండి, అసలు చెప్పే స్టేజ్లో కూడా లేరు వాళ్ళు నాకు. ఇంకా అసలు ఇంకా అబ్సల్యూట్లీ గత 2 వారాల నుంచి ప్రోమో చేసినప్పుడల్లా అడుగుతున్నాను, సార్ కంటెస్టెంట్స్ ఎవరండి, వాళ్ళు ఎవరండి అంటే, యా యుల్ కమ్ టు నో సార్, త్వరగా అంటున్నారే తప్ప. నాకు తెలిసి ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది, ఆ రోజు అనగానే ఆ రోజు తెలుసుద్దేమో నాకు. ఆర్ ప్రాబబ్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు సర్ప్రైజ్ అవచ్చేమో వీళ్ళందరూ వచ్చారేంటి అని. సో ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంటెస్టెంట్స్. కనీసం రేపు పొద్దున ముందే క్లియర్ చేసేస్తున్నాను, ఎవిక్షన్లు కూడా నాకు చెప్పరంట వీళ్ళు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి కూడా చెప్పరంట. సో ఎన్టీఆర్ గారు ఇక్కడండి. అంటే మీరు చేస్తున్నారు తర్వాతే బాగా ఈ షోకి బాగా బజ్ వచ్చింది అని చెప్పేసి కూడా బయట. సో అంటే దాని గురించి ఇట్ ఈస్ బోత్ అండి. ఐ థింక్ కేవలం నేను ఏదో చేస్తున్నాను అనేది కాకుండా, see, Big Boss as a show has also been very big and very successful, and of course Starma is also a very competitive channel. So when you compare, when you place all these three together, and that's why you get the buzz. And kevalam navalle anedi matram nen definitely ga nammanandi, entha kontha tappakunda show meedu unde fascination kanivandi, ఛానల్ మీద ఉండే నమ్మకం కానివ్వండి, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ బ్రింగ్స్ అవుట్ ద బజ్. సో అంటే మీ కజిన్ సిస్టర్ బాగా చూసారన్నారు, సో ఇప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటంటే మీరు చేస్తున్నారు కదా బిగ్ బాస్? తను ఫస్ట్ మామూలుగా వెళ్ళి తనకే చెప్పినాము, ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఏమంటే ఎగిరి గంతేసి, నువ్వు చేసే ప్రాణాలు తోడేసింది 2 రోజులు. సో ఇప్పుడు అందరికి ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఎలా హోస్ట్ చేస్తానో చూద్దామని ఉన్నారే తప్ప ఇంకా వాళ్ళకి చేస్తున్నాను లేదా అనే టాపిక్ లేదు, ఇంకా అయిపోయింది అది. తారక్ గారు ఇక్కడ అండి. మీరేమో బయటేమో చాలా సరదాగా ఉంటారు అందరు ఆట పట్టిస్తూ, సో మరి షో కంటెస్టెంట్ తో ఎలా ఉండబోతున్నా? నేను అలా నేను నాలాగా ఉందాం అనుకుంటున్నానండి. ఐ వాంట్ బి మై సెల్ఫ్. అంటే చాలా అరుదుగా ఇప్పుడు మనం సినిమాలో పాత్రలు వేస్తాం, చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆ పాత్రలాగా మనం ఉండవు. సో ఐ థింక్ దిస్ షో విల్ డెఫినెట్లీ బ్రింగ్ అవుట్ ద ఫన్ సైడ్ ఆఫ్ మీ.
ద వెరీ మీ. ఇప్పుడు నేను మనిషిగా మామూలుగా ఎలా ఉంటాను ఇంట్లో అలా ఉండాలని కోరుకుంటాను, అలాగే ఉంటానని అనుకుంటాను కూడా. సల్మాన్ ఖాన్ గారు చేసిన ఇది ఎంతో పెద్ద హిట్ అయింది, సో దాన్ని మీరు చేయడం ఎలా అనిపిస్తుంది? ప్లస్ ఆయనతోనే మీకు ఉన్న అది ఏమైనా మీకు? ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్ అండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్, బట్ ఐఎమ్ షూర్ బిగ్ బాస్ తెలుగు విల్ బీ యాజ్ బిగ్ యాజ్ బిగ్ బాస్ హిందీ. అబ్సల్యూట్లీ, యా. సో సీ, ఐ థింక్ ద మార్కెట్ ఇస్ డిఫరెంట్, సో హ్యాస్ ద ప్రోగ్రామ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి హ్యావ్ ఎ డిఫరెంట్ పొజిషనింగ్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రోమోస్, promos are very, very differently done compared to any other market. Even if we are launched any other market, the promos are done very differently. And it's his NTR show, so it's going to be his reflection largely as well. See, chala mandiki have an opinion saying that Big Boss is a very serious show. But Big Boss is actually not a very serious show, if you actually think about it. It is a chance to explore yourself as a host, and contestants go number good, it is a chance to explore yourself as well, and it is actually a very fun loving show, and that's why, as Alok said, meer ma promo chusinataithe everything is very, we want to bring that fun side, we don't want to make it a very serious show because it is not a serious show. So that I think we've done a good job with our promos, and he has done a good job. Alok garu, Tamil lo already oka 10 rojulu 10 రోజులు అయింది కదా స్టార్ట్ అయ్యి, 10-15 రోజులు అయింది కమలు చేస్తున్న దాని మీద రెస్పాన్స్ ఎలా ఉంది మీకు వచ్చింది? ఐ విల్ నాట్ స్పీక్ తెలుగు. సో yesterday was their first rating which came for Tamil. I think Tamil Big Boss has just blown the market. The channel itself has gone up by 20% up. So I think it's just rocking the way that Big Boss Tamil has worked, and we expect similar or better in this market with Tarak here. Tarak garu, yeah. So this question is for both of you, sir, Alok garu and Tarak garu. And now you mentioned that somewhere we're all under social media glare, and the format of the show is that there is no privacy, right? People can see what they're doing, and sometimes it also gets very humiliating, you know, little uncomfortable for the contestants as well as the viewers, you know. So as a film celebrity yourself, you are subjected to intense scrutiny on both social media and your private life, you know. So can I have a comment on you, like, what do you think of this concept of lack of privacy in general these days, you know? See, nenu, that's what I said, Hemant, everyone needs to have a space. Space is very important for a person. Now how deep are you getting into a person's private life depends on the other person. Now how deep you want him to get into your private life depends on you. So I personally think that everyone has got a say in it. Everyone needs to have a say of how much you want to expose your personal life, or how much you want to make the other person snatch your privacy, or how much you want to get your privacy away. So it depends on each individual. If you talk about me, you see me tweet. I'm not a person who tweets very regularly on a regular basis. I tweet if I want to tweet. I get out if I want to get out. Otherwise, I'm in my house. If my door's locked, playing with my son, playing with my wife. So it depends on each individual. See, today when I say that we are on constant public glare, it is what we wanted, as not as an individual, but as a community, as people. Twitter or your social media leap doesn't happen with you or me. It happens when we all get together and want it to happen. That is technology. So technology is one person's invention, is all the other people's want. So thanks. I couldn't agree more. I think amma kanpichatledu. Andhra Prabha. Tarak ante energy and energy ante dance mari Big Boss show lo dance ni memu chudacha tappakunda amma meer edaidaithe ishtapadtunaro tappakunda avanni kuda untundi. You will definitely see me dance. Wow. Thank you. Tarak garu and ఇప్పుడు బిగ్ బాస్ అనేది వెల్ డిజైన్ షో,
కొన్ని లిమిటేషన్ ఉంటాయి హోస్ట్గా, అవన్నీ ఓవర్కమ్ చేసి దీన్ని మరో నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి మీరు ఏం చేశారు? అదేనండి, ఇంకా ఏం ఆలోచించలేదు. ఆ రోజు వెళ్ళే వరకు కూడా నాకేం క్లారిటీ రాదనేది నా నిజంగా. నేను మామూలుగా నేను చాలాసార్లు మెన్షన్ చేసినట్టు నన్ను దెర్స్ నో ప్రెప్. నేను నాకు 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 ప్రెప్ అవ్వడం నచ్చదండి. అంటే ఒక సిస్టమాటిక్గా మనం ఓహో ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రెప్ అవ్వడం నాకు ఎప్పుడు ఇష్టం లేదండి. మీరు మామూలుగా ఈరోజు ఏదో ఈ మధ్య ఇగో మా డిజైనర్ అశ్విన్ వీళ్ళందరూ బలవంతం పెడితే బట్టలు వేసుకొస్తున్నాను కానీ లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదండి. నాకు ఐ వాంట్ అంటే నాకు పొద్దునే లేచి ఏది అనిపిస్తే అది చేద్దామని. సో ప్రిపేర్ అయిపోయాం అనుకోండి లైఫ్లో మజా లేదనేది నా పర్సనల్ ఫీలింగ్. మనం చాలాసార్లు ఫ్యూచర్ అనేది ఓహో రేపు ఎల్లుండి అవులెల్లుండి అనుకుంటాం. అసలు రేపు ఎల్లుండి అవులెల్లుండి చాలా సంవత్సరాలు ముందుకు తోసేస్తాం ఫ్యూచర్ అనేది. బట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఆ మెట్లు నడవడం నా ఫ్యూచర్ అండి. ఇప్పుడు ఆ మెట్లు దిగి పడిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. సో యు టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. అప్పుడే మనకి ఒక ఆనందం ఉంటుంది, ఒక థ్రిల్ ఉంటుంది. సో అలాగే నా ఫిల్మ్స్లో నేను చేసే పాత్రలు అవ్వచ్చు, ఈరోజు బిగ్ బాస్ షో హోస్ట్ అవ్వచ్చు. సో ఆ రోజు వెళ్ళే వరకు కూడా నేనేమి అనుకోదలుచుకోవట్లేదు, అనుకోలేను కూడా. సో ఆ రోజు వెళ్ళి ఆ రోజు మైక్ పెట్టుకుని ఆ స్టేజ్ ముందు నిల్చున్న ఆ స్టేజ్ మీద నిల్చున్న రోజు నాకు ఒకటి అనిపిస్తుంది. సో అదే గట్టి నమ్మకం అనేది, అంటే అదే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అండి. థ్యాంక్స్ అండి. సార్, అంటే కంటెస్టెంట్స్ని తిట్టాల్సి వస్తుంది, ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. సీ, కంటెస్టెంట్స్ని తిట్టాలి ఎలిమినేట్ అనేది సీ నేను అదే అంటానండి. ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హోస్ట్. కంటెస్ట్ ఇప్పుడు నేను హోస్ట్గా ఉన్నానంటే కంపల్సరీ కంటెస్టెంట్స్ని తిట్టాలి అనే అవసరం లేదు. ఉన్నాను అంటే కంపల్సరీ పొగడాలి అనే అవసరం లేదు. నేనే ఎవిక్ట్ చేస్తున్నాను అనేది కూడా కాదు. సీ దట్ ఈస్ ద మనందరం రాంగ్ పర్సెప్షన్లో ఉన్నామండి. ఇప్పుడు కంటెస్ట్ని మనం ఎవిక్ట్ చేయాలనుకోండి, ఇట్స్ డన్ త్రూ ఓటింగ్. ఇట్ ఇస్ నాట్ అలోక్స్ విష్, ఆర్ ఇట్ ఇస్ నాట్ మై విష్, ఇట్స్ నాట్ స్టార్మాస్ విష్, ఆర్ ఇట్ ఇస్ ఎనిమల్స్ విష్. ఇట్ ఇస్ ప్యూర్లీ త్రూ ఓటింగ్ అండ్ ది పీపుల్. ఇట్ ఇస్ ప్యూర్లీ త్రూ పబ్లిక్ పర్సెప్షన్ అండ్ హౌస్ మేట్స్. సో నేను ఎవిక్ట్ చేయడం అనేది, సో నేను కంపల్సరీ తిట్టాలనేది ఉండదండి. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో. నెగిటివ్ థింగ్స్ పీపుల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి అనే ఒక ఇది ఉంది. అంటే లైక్ ఈ షో కూడా అదే, ఒకళ్ళనొకళ్ళు ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ఇలా ఆ తర్వాత వాళ్ళకి మధ్యలో గొడవలు ఇవ్వని. అండ్ రీసెంట్ జై టీజర్ కూడా నెగిటివ్ థింగ్ అండ్ ఇట్ టుక్ లైక్ ఎ స్టామ్. సో మీరేమంటారు ఈ పాయింట్ని, అంటే నెగిటివ్ థింగ్స్ నిజంగా అట్రాక్ట్ చేస్తాయి ఎక్కువ పీపుల్ని? ఇప్పుడు ఐ డెఫినెట్లీ థింక్ అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే నెగిటివ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది అలా కట్టలు తెంచుకున్నలాగా మన మీదకి వచ్చి పడిపోతుంది అమాంతంగా. పాజిటివ్ థింకింగ్ ఇస్ సంథింగ్ విచ్ స్లోలీ గ్రోజ్ ఇన్ యూ. ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, ఇప్పుడు సడన్గా నేను ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు ఈ మైక్ పడేసి వెళ్ళిపోయాను. మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ఎన్టీఆర్ మైక్ పడేసి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించాలంటే ఈ మైక్లో నిజంగా ఏదో పురుగు వచ్చి ఉంటే పడేస్తుంటే, దట్ ఈస్ ద పర్సెప్షన్ అంటాను. నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. బట్ అన్ఫార్చునేట్లీ మనందరికీ ఏంటంటే ఒక సైడ్ని చూసేసి ఫస్ట్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మీరే కాదండి నేను కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా నాకు నా దగ్గరకు వచ్చి ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా అలా మాట అన్నాడు అని అంటే నాకు కూడా కోపం రావచ్చు. ఎందుకంటే ఆ నెగిటివిటీ అనేది ఇట్ ఇస్ సో స్ట్రాంగ్. మీరు అందుకే మీరు చాలా పురాణాల్లో చూసినా కూడా మంచి మీద చెడు, ఐ మీన్ చెడు మీద మంచి గెలవడానికి చాలా కాలం పట్టింది. మంచి మీద చెడు త్వరగా గెలిచిపోయింది, కానీ చెడు మీద మంచి గెలవాలి అని అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని కాలాలు పట్టింది. సో దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనేది. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ ఇన్స్టెంట్లీ, ఇట్ ఇస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు గ్రో ఇన్ యూ. మనం ఎలా పెరుగుతున్నామో ఒక మొక్క పెరిగినట్టు, మనం పెరిగినట్టు, మన పిల్లలు పెరిగినట్టు అలా పెరగాలి పాజిటివ్ థింకింగ్ అనేది. సో బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఐ రియలీ డోంట్ థింక్ దిస్ హెస్ గాట్ ఎనీథింగ్ టు డూ విత్ బిగ్ బాస్ ఆర్ జే టీజర్. బట్ యా, సో ఓకే. సో హూస్ నెక్స్ట్? ఇంతకుముందు మీరు ఏదైతే ఆన్సర్ చెప్పారో అది కరెక్ట్గా జైలా ఒక్కోసారి ట్రైలర్కి కరెక్ట్గా యాప్ట్ అనిపించింది అండి. ఎందుకు ఆ నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు, బట్ రియల్ లైఫ్లో మీరు బాస్ సైడ్ ఉంటారా కంటెస్టెంట్ సైడ్ ఉంటారా? బాస్ ఏం చేయమంటారు చేయాలి, పాపం కంటెస్టెంట్స్కి కావాల్సింది కూడా బాస్కి చెప్పాలి. సో ఐ టోల్డ్ యూ ఐ యామ్ ఎ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్కి ఒక సైడ్ అంటూ ఉండదు.
సో అలా అలా ఉండాలి అంతే, రెండు ఒడ్లను కలిపే బ్రిడ్జ్ నేను. సో బాస్ని కంటెస్టెంట్ మధ్యలో బ్రిడ్జ్గానే ఉండిపోతాను. Can you please take the mic? Please pass the mic. Given a chance? మీరు ఇందాక అన్నారు కదా అంటే ప్రతి ఒక్కరికి అవతల వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంటుందని. మీరు మీరు ఎట్లా అంటే అనుకుంటున్న వాళ్ళ వ్యక్తి గురించి ఎవరిన ఉందా? మా ఆవిడ గురించి, మా అబ్బాయి గురించి అండి. ఈ మధ్య అంటే మొన్నటి వరకు చాలా బ్యూటిఫుల్గా నువ్వు నాన్న కోసం పుట్టావా అమ్మ కోసం పుట్టావా అంటే నాన్న కోసం అనేసేవాడు. ఈ మధ్య ఈ షూటింగ్ నాకు పొద్దున్న 9 నుంచి 9 వరకు పెడుతున్నారండి. మా ఆవిడ కొత్తగా స్కూల్ మొదలైంది. సో పొద్దునే నేను 7 వెళ్ళిపోయే టైంకి లేవట్లేదు, వచ్చేసే టైంకి పడుకొని పోతున్నాడు. సో ఈ గ్యాప్ ఒకటి మొదలైపోయేసరికి ఇందాక కరెక్ట్గా ఇక్కడ రాబోతుంటే లేచాడు నాన్న అని అరుపరిచి వచ్చాడు నా దగ్గరికి. సరే కూర్చొని నీకు నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా అంటే అమ్మ అనేసాడు. ఇది మనకి తెలియకుండా ఎలా జరిగింది? సో బేసిక్ ఇప్పుడు నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి మా ఆవిడ మా అబ్బాయి కూర్చొని ఏం చెప్తుంది. సో మొన్నట్టు సో ఇప్పుడు మొత్తం మా అబ్బాయిని తన సైడ్కి తిప్పేసుకుంటుంటాను. సో అది నచ్చట్లేదు వాళ్ళిద్దరు లైఫ్ని ఒకసారి ప్రైవేట్ లైఫ్లో ఒకసారి తొంగి చూద్దాం అని బాగా కోరిక ఉంది. వాళ్ళని ఏమైనా షోకి ఏమైనా తీసుకొస్తారా? ఐ సీ అబ్బాయి ఇస్ స్టిల్ ఎ కిడ్ అండ్ ఫ్రంత్ ఈస్ వెరీ బిజీ విత్ అబ్బాయి అండ్ ఐ హ్యావ్ నో క్లూ ఇఫ్ దే గోనా కమ్ టు ద షో ఆర్ నాట్. ఎవరన్నా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ షో అంటే మీరు ఎమ్యులేట్ చేయడం కాదు పర్సనల్గా ఒక ఈ షో ఇట్లాంటి షో చేయడానికి? నథింగ్ అండి, నథింగ్ అట్ ఆల్. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషను మా తాతగారు. మా తాతగారు ఇప్పుడు షోను హోస్ట్ చేయలేదు కదండి. మీరు ఇప్పుడు తాతగారు, సో డెఫినెట్లీ ఇంకా ఆయనే ఇన్స్పిరేషన్ నాకు. తాతగారి మీద ఇప్పుడు బయోపిక్ తీస్తున్నారని ఒక ఆలోచన వార్త కూడా బయటకు వచ్చింది కదా, దాని మీద మీ ఏమండి? రామారావు గారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదనేది నా ప్రగాఢ నమ్మకం అండి. రామారావు గారు తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజల సొత్తు. రామారావు గారిని మనం ఎలా చూపించాలనుకుంటున్నాం, రామారావు గారి మీద ఏం చేద్దాం అనుకుంటున్నాం, అది తెలుగు వాళ్ళ మీద, అది పూర్తిగా తెలుగు వాళ్ళ ఆస్తి. సో తెలుగు ప్రజలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అయితే అసలు అంటే వర్మగారు కొన్ని ఏదో కాంట్రవర్సీలు కూడా చూపిస్తాను అని చెప్పేసి అది వచ్చే వరకు ఆగదు అండి. నాకు నాకు కూడా పెద్ద దాని గురించి ఐడియా లేదు. బాబాయ్ మరి చేస్తారని కూడా ఆలోచన. ఏంటి బాబాయ్ కూడా ఒక దాని మీద ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టుగా? బ్రహ్మాండం కదండి. దానిలో ఏదైనా చేయడానికి అవకాశం ఉందా? ఇంకేం ఆలోచించలేదండి. థ్యాంక్ యూ. అలోక్, సో అంటే కేబీసీ చూసుకుంటే యూ గైస్ ఆప్టెడ్ నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు. సో కమింగ్ టు బిగ్ బాస్, వై తారక్? అంటే లైక్ యంగర్ జనరేషన్ నుంచి తారక్నే తీసుకోవాలి అనే ఇది. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద యునో ఎవ్రీ ఫార్మాట్, ఎవ్రీ ప్రాజెక్ట్, ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ఫిట్మెంట్. బట్ ఐ థింక్ ఇన్ దిస్ కేస్ వెన్ యూ మెట్ తారక్ ద ఫస్ట్ టైమ్, ఐ థింక్ ద మ్యాజిక్ హ్యాపెండ్. యూనో వీ లవ్డ్ అండ్ లైక్డ్ ఈచ్ అదర్ సో మచ్ దట్ ఐ థింక్ వీ జస్ట్ నథింగ్ ఎల్స్ కమ్ టు అవర్ మైండ్ అండ్ వీ జస్ట్ వాంటెడ్ టు గో విత్ హిమ్. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? బాలీవుడ్లో ఎక్స్పెక్టేషన్ ఉండింది, మీరు వస్తున్నారంటే ఇప్పుడు ఇది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇట్స్ టూ ఎర్లీ టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్ అండి, బట్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎవ్రీథింగ్ ఆన్ ద పాజిటివ్ సైడ్. డెఫినెట్గా ప్లస్ అవుతుందని నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ వుడ్ బి ద లాస్ట్ క్వశ్చన్. ఆర్ యూ డన్? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ ద వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలోక్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. And I request everyone to have a good time with tea and snacks. Thank you so much.
ఎక్స్పెక్టింగ్.